వెల్కమ్ టు ఐ ఫోకస్ నినాష. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. దీంతో ఆమె ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పింది. వైనాడ్ నుంచి లోక్సభ బరిలో ప్రియాంక గాంధీ నిలవడం ఖరారైంది. రాహుల్ వదులుకున్న వైనాడ్ నుంచి పోటీ చేయడం ద్వారా ప్రియాంక ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్ శ్రేణులు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నప్పటికీ ఆమె నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజాక్షేత్రంలో ప్రియాంక గాంధీ పోటీపై గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే రాహుల్ యూపీలోని రాయ్బరేలీ నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. రాహుల్ గాంధీ వయనాడ్ను వదులుకోవడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పుడు వయనాడ్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో అందరూ ఊహించినట్లుగానే ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఖాయమైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో అమేధి నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ ఓటమి పాలయ్యారు. రాహుల్ను లోక్సభకు పంపిన వయనాడ్ అంటే కాంగ్రెస్ కు చాలా ప్రత్యేకం. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం రాయ్బరేలీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వయనాడ్ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు వయనాడ్ నుంచి ప్రియాంకను బరిలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసి గెలుపొందిన రెండు స్థానాల్లో వయనాడ్ ఒకటి కాగా మరొకటి రాయ్బరేలీ. ఇందులో రాయ్బరేలీ గాంధీ కుటుంబానికి కంచుకోట కావడంతో పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే యూపీ నుంచి ప్రాతినిధ్యం ముఖ్యమని భావించిన రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. కానీ వయనాడ్ ఓటర్లు రాహుల్కు ఇప్పటికే రెండుసార్లు పట్టం కట్టారు. అంటే వయనాడ్ కూడా కాంగ్రెస్కు కీలకమే. అందుకే ఆ స్థానం నుంచి ఏకంగా ప్రియాంక గాంధీని రంగంలోకి దింపుతోంది కాంగ్రెస్ అధిష్టానం. వాస్తవానికి ప్రియాంక గాంధీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. 2019 నుంచి ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని అంతా భావించారు. ఆఖరికి సస్పెన్స్ కు తెరదించుతూ రాహుల్ గాంధీ పేరునే అధిష్టానం ప్రకటించింది. దీంతో ప్రియాంక అభిమానులకు నిరాశ తప్పలేదు. అంతకుముందు 2022 జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తీరా ఎన్నికల సమయానికి యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రియాంక ప్రచారం చేసిన చోట్ల సైతం కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి రాలేదు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక గాంధీ బరిలోకి దిగి ప్రత్యక్ష రాజకీయాల్లో తన భవితవ్యాన్ని పరీక్షించుకుంటారని పార్టీ నేతలు భావించినా చివరికి ఏమీ లేదని తేల్చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అమేధి నుంచి ఓటమి చెందిన వయనాడ్ గెలుపు రాహుల్కి చాలా ఊరటనిచ్చింది. ఇటీవల రెండోసారి వయనాడ్ ప్రజలు రాహుల్కు పట్టం కట్టిన గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన రాయ్బరేలీ నుంచే రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో రాహుల్ను రెండుసార్లు గెలిపించిన వయనాడ్ నుంచి ప్రియాంకను బరిలోకి దింపుతోంది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వయనాడ్ ప్రజలకు ప్రియాంక అండగా ఉంటానంటూ బరిలోకి దిగుతుండడంతో అక్కడి ఓటర్ల మద్దతు ఆమెకు లభిస్తుందా లేదా అన్నది చూడాలి. వయనాడ్ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తుండడం ద్వారా ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో ప్రియాంకను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.